మారుతి డైరెక్షన్లో దానే గారు ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా రాధ. పోస్టర్స్ అయితే చాలా బాగున్నాయి, చాలా కొత్తగా ఉన్నాయి. రెగ్యులర్గా వెంకటేష్ ఆయన సినిమాలు కాకుండా ఉంది, సూపర్హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గీతాక్ష్ సినిమా ప్రస్తుతం మారుతి చేస్తున్నాడు కనుక నేను మారుతి గురించి చెప్పాలి. నేను చూసిన కుర్ర డైరెక్టర్స్లో, యంగ్ డైరెక్టర్స్లో వన్ ఆఫ్ ది బ్రిలియంట్ డైరెక్టర్స్ మన వినాయక్ ఎటువంటి వాడో, అట్లాగా ఇతను కూడా ప్రొడక్షను అన్ని రకాలు అన్ని ఏది చూసినా అందులో అతను ఆ డిపార్ట్మెంట్ని జాగ్రత్తగా చూసుకోగలిగిన కెపాసిటీ ఉన్నవాడు. ఈసారి గీతాక్ష్ సినిమా బాగా తీశాడు, నేను చూశాను. యూ సర్టిఫికెట్తో బయటకు వస్తుంది. థ్యాంక్ యూ. టైటిల్ చూడగానే వెరీ ఇంప్రెసివ్. ఆ వెంకటేష్ ఉంచోవడం, రాధ, టైటిల్ అవన్నీ నాకు లక్ష్మీ గుర్తొచ్చింది. ఇది లక్ష్మీ అంత పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. గీతాక్ష్ బ్యానర్లో ప్రస్తుతానికి కొత్త జంట ఫినిష్ చేసుకున్నాను. జనవరి 12th నా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. కంప్లీట్ అయ్యి ఈ సినిమా, అంటే ఒక సినిమా ఆల్రెడీ ప్రొడక్షన్ జరుగుతుండగానే ఇంకొక సినిమా ఓపెన్ అవడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. బస్ స్టాప్ మూవీ తర్వాత వెంకటేష్ గారు పిలిచి మాట్లాడారు. అప్పటి నుంచి ఆయనతో అలా కోఆర్డినేట్ చేసుకుంటూ ఆయనతో జర్నీ స్టార్ట్ అయింది. బట్ ఈ రాధా సబ్జెక్ట్ అనేది ఆయనకి అప్పట్లో ఒక చిన్న పాయింట్ అనుకున్నానని చెప్పాను. ఇక నా మీద నమ్మకంతో ఆయన ఎప్పుడు కూడా కథ అడగలేదు ఆయన. ఇక దాంతో నేను వర్క్ చేసుకుంటూ వెళ్తున్నాను. బట్ కొత్త జంట చాలా బాగా వచ్చింది. డెఫినెట్గా అది అరవింద్ గారు ఇచ్చిన బ్లెస్సింగ్స్. నెక్స్ట్ గీతాక్ష్ బ్యానర్లో క్లీన్ ఫిల్మ్ తీయాలని తీసిన సినిమా, డెఫినెట్గా చూస్తారు. నేను చెప్పడం కంటే కూడా నా పని మాట్లాడుతుంది. నెక్స్ట్ అట్లాగే ఈ రాధ, అది సెన్సార్ అంతా అయిపోయిన తర్వాత కొత్త జంట ఈ రాధ నెక్స్ట్ మంత్ మార్చి 2nd వీక్లో షూట్కి వెళ్ళడానికి అన్నీ చేసుకున్నాను. యూనివర్సల్ మీడియా బ్యానర్ మీద దానయ్య గారు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా డెఫినెట్గా నా కెరీర్లోనే నాకు ఒక టర్న్ తీసుకుంటుందని. పెద్ద సినిమాగా వచ్చిన ఈ సినిమాని ఎలాంటి పరిస్థితుల్లో కూడా వెంకటేష్ గారికి రేంజ్ని మరింత పెంచే విధంగా తీస్తానని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను.